గారు వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో ఏమైందంటే గంధి శ్రీనివాస్ గారు అంటుంటారు, ప్రతి సందర్భంలో కూడా మా కారుమూరు శ్రీనివాసరావు ఊరుకూరికనే తిరుగుతూ ఉంటాడు అటు ఇటు, మరి ఎట్ట తిరుగుతున్నాడేమో నాకు అర్థం కావట్లేదు, ఈ రోడ్ల మీద ఆయన ఇట్లెట్ట తిరుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అని ఒక వ్యాఖ్య చేశారు ఆయన. కాబట్టి అనుకు బయటకు వచ్చేస్తుంది ఎమ్మెల్యేలు వాళ్ళ బాధలన్నీ. అంటే వాళ్ళ అసహనం ఉంది, పైకి చెప్పుకోలేని పరిస్థితి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటనేది వారికి అర్థం అవుతుంది. ఏమన్నా అంటే పైనుంచి మరి నాయకుడితో పడలేని పరిస్థితి, ఎందుకంటే కొంచెం ఇతను మామూలు ఊరికినే వదిలేసే వ్యక్తి కాదు కదా, కక్షధారణ తరలితో ఉంటాడు కాబట్టి అదో భయం ఉంటుంది వారికి. దాంతో ఏమనలేని పరిస్థితులు ఉంది. కానీ రాష్ట్రంలో ప్రధాన రహదారులు ఏది కూడా, ఇంకా మధ్యలో ఉన్న రోడ్లు పక్కన పెట్టండి, ప్రధాన రహదారులు బాగుంది అన్న దాని మీద ఎక్కడా లేకుండా. సహజంగా శ్రీనివాస్ గారు కొత్త రోడ్లు వేయటం ఇవన్నీ కూడా వర్షాకాలంలో రోడ్లు వేయరు, అది అందరికి తెలిసిన విషయమే. వర్షాకాలం కంటే ముందు రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తారు ఎవరైనా సరే, సాధారణ ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా. కొత్తగా లేయింగ్ ఆఫ్ రోడ్స్ అనేది చలికాలం స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేసి సమ్మర్ వరకు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. సిమెంట్ రోడ్లు అయితే పర్లేదు, కానీ తారు రోడ్లకి తారుకి నీరుకి వైరం కదా, చెడిపోతాయి అనే సంగతి తెలుసు అందరికీ. అది కొత్త విషయం కాదు, అది కొత్తగా కనిపెట్టినట్టుగా వర్షాకాలం తర్వాత మరి ఇంజనీర్లు ఏం చేస్తున్నారు. బహుశా శ్రీనివాస్ గారు తెలియక కాదు, డబ్బులు లేవు అంతే, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, డబ్బులన్నీ వేరే దానికి వెళ్ళిపోతున్నాయి. ప్రపంచంలో జరిగేలా ఎలా జరిగితే ఎలా జరిగలే, ఏం చేస్తే ఈయనకి మిగతా వాళ్ళకి తేడా ఉంది. ఆయన ఏంటంటే కొంత వింతగా చేయాలి కదా, ఆ వింతగా చేసే దానిలోనే ఈ రోజు కార్యక్రమాలను బాగా అంతా. ఈ రోజున ఎప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది లేదు, ఈ రోజు తప్పని పరిస్థితుల్లో ఈ రోడ్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప, లేకపోతే ఇది కూడా ఒక ఆడియో ఒక రికార్డింగ్ చేసిన వీడియో బయటకు వదిలేవారు. కానీ ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అక్కడ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనే ఉద్దేశంతో ఈ రోజు ఒక కనీసం మాట అయినా వచ్చింది. కానీ ఎంతవరకు సాధ్యమో అంటే ఒక పక్కన డబ్బులు లేవంటారు, మరి చేసే కార్యక్రమాలన్నీ చూస్తుంటే ఒక పక్కన మధ్యాహ్నం ఇప్పుడు మా విజయ్ గారు ఇప్పుడు మద్యం ఉంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తా ఉన్నారు, మరి ఇప్పుడు నడుస్తుంది ఎన్నో దశ, ఒక రోజుకి 90 ml ప్యాకెట్లు కూడా దాదాపు రోజుకి 10,000 అమ్మాలని చెప్పేసి టార్గెట్లు పెట్టి, ఇన్ని 1,000 కోట్ల రూపాయలు దీని మీద అదనపు ఆదాయం కావాలని టార్గెట్లు పెట్టి మళ్ళీ మద్య నిషేధం అనే మాటలు ఎవరన్నా చెప్పగలరా? ఈయన చెప్పగలరు, అది ఇదికే సాధ్యం. అది మద్యమనే కాదండి, ఏదైనా సరే నేను వచ్చిన వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు ఉద్యోగులు, వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తున్నారా అంటే ఆల్ రోడ్లు ఎక్కిన పరిస్థితి అక్కడ ఏం పరిస్థితి లేదు. మరీ విచిత్రం కదా సార్ విజయ్ గారు, కనీసం పరిశ్రమ అన్నది ఎవడో వచ్చి దాకా పెట్టిన దాఖలు లేకపోగా దాదాపు ఏదో 36 భారీ పరిశ్రమలు మేము పెట్టామని చెప్పేసి పత్రికా ప్రకటన ఇచ్చుకున్నారంటే అంతకంత హాస్యాస్పదంగా ఉంది. ఆ ధైర్యం, దానికి కూడా ధైర్యం, అబద్ధం చెప్పడానికి కూడా ఒక ధైర్యం ఉండాలి. నిరుద్యోగులకేమో ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఎప్పుడు లేనట్టుగా, ఆర్టీసీ ఉద్యోగులు కూడా వీళ్ళే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా బహిరంగంగా ప్రకటన ఇచ్చినారు. 2019 తర్వాత జగన్ అన్న ఇచ్చినటువంటి ఉద్యోగాలు అని చెప్పేసి లిస్ట్ ఇచ్చుకున్నారు. అంత ఆ స్థాయిలో అబద్ధాలు చెప్పాలంటే ఒక ధైర్యం, గట్స్ కావాలి. గట్స్ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అందరూ పొరపాటు పడుతున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏంటంటే ఓటు అనే ఒక ఎలా ఉపయోగించుకోవాలి, ఓటు హక్కును ఎలా సద్వినియోగం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోకపోతే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి అద్భుతమైనటువంటి గుణపాఠం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేర్పుతున్నాడు ఆయన, భవిష్యత్తులో ఎలా ఉండాలని కూడా చెప్తున్నాడు ఆయన. అంతే, ఏం లేదండి. ఇప్పుడు అప్పుల కోసం తిప్పలు పడుతున్నాడు. ఇప్పుడు నవరత్న విజయ్ గారు ఒక నిమిషం, నవరత్న పథకాలండి, నాకు తెలిసి ఈయన పెట్టినటువంటి నవరత్న పథకాల్లో ఏంటంటే మొట్టమొదటిది కొంపలు కూల్చే పథకం, మనకు అది తెలుసు కదండి. అక్కడ ఏది ప్రగతి భవనం ఎలా కూర్చేశారో అక్కడి నుంచి మొదలుపెట్టి కొంపలు కూల్చే పథకం ఫస్ట్, రెండోది ఇసుక అందకుండా చేసే పథకం, మూడోది ఎర్ర చందనం ఎగరేసే పథకం, నాలుగోది అప్పుల కోసం తిప్పల పథకం, 5 నాన్న గొంతు తడిపే పథకం, 6 రోడ్లపై గొంతుల పథకం, 7 భూముల స్వహా పథకం, 8 మైనింగ్ మాఫియా పథకం, మాయం పథకం, మైనింగ్ మాయం పథకం, 9 నిత్యావసరాలు ఇప్పుడు చూసినటువంటి కరెంటు ఛార్జీలు ఇవన్నీ పెంచే పథకం, కనీసం ఆ కోర్టుల్లో పాపం ఆ న్యాయమూర్తుల దగ్గర ముట్టిగాలేసే పథకం ఒకటి ఉంది కాబట్టి ఇలాగైనా కంట్రోల్లో ఉన్నాడు ఈయన. లేకపోతే మొత్తం ఈ 9 రత్నాలు ఈ నవరత్నాలు చూసారా, ఈ పేరు మీద ఇవే చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి సార్. ఈ రోజున రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే వరదలో తుఫాను ఏం కాదు, నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్యకు ఇవ్వాలంటే ఏ ప్రభుత్వం కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉపాధి కలిగించినటువంటి పరిశ్రమలు రావాలి. ఎక్కడ వస్తున్నాయి సార్ ఉపాధి కలిగించే పరిశ్రమ? ఒక్క పరిశ్రమ పెట్టే నాదులున్నాడు ఇక్కడ? కనీసం రోడ్లకి కాంట్రాక్టర్లే రాని పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రం ఉందంటే ఇంకా పరిశ్రమలు ఎక్కడ వస్తారో? శ్రీనివాస్ గారు మినిమం అది మినిమం ఒక రాష్ట్రంలో రహదారులను చూస్తే కనీసం